हाई फ्रेंड्स, वेलकम बैक टू टेक रेलवे। मन वंदे भारत एक्सप्रेस ट्रेन सिकंद्राबाद नीचे एक्ट वरको फुल डीटेल्स मुझे मैं झानल ने फस्ट टाइम चूसते प्लीज सब्सक्राइब चेसुकोंडे। वंदे भारत एक्सप्रेस प्रेजेंट रेंडु तेलुगु राष्ट्रल प्रजलु एदुरु चूस्तुन्न ट्रेन ट्रेन ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, అలాగే ఈ ట్రైన్కి ఎన్ని స్టాప్స్ అనేవి ఉంటాయని చాలా మందికి తెలుసుకోవాలని ఉంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ మీద ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా తిరుపతి వరకు ప్రయాణించేలాగా ఏర్పాటు చేయాలని రైల్వే శాఖని కోరుతానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. నేను ఇది వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ మీద ఒక వీడియో చేసినప్పుడు చెప్పాను కదా, ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 1 వీక్ నుంచి కొన్ని కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి ఏంటి అంటే, ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య తిరుగుతుంది, అది ఫిక్స్ అయిందని చాలా మంది కొన్ని కొన్ని వార్తలు చెప్తున్నాయి. నా అభిప్రాయం ఏంటి అంటే, ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య తిరగడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి విజయవాడకి దూరం వచ్చేసి 348 కిలోమీటర్లు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ మాక్సిమం స్పీడ్ వచ్చేసి 130 కిలోమీటర్స్ పర్ అవర్ తో రన్ అవుతుంది. ఇదే స్పీడ్ తోటి సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్ విజయవాడకి వెళ్తే మాక్సిమం మధ్యలో ఒక 2 స్టాప్స్ ఇస్తారు, కాజీపేట్ లేదా ఖమ్మం. ఈ 2 స్టేషన్ లో ఆగి ఈ ట్రైన్ విజయవాడకి ఓన్లీ 3 అవర్స్ లోనే చేరుకుంటుంది. ఇంత దగ్గర దూరంలో అలాగే 3 అవర్స్ లో చేరుకునేలాగా ఉంటే ఈ వందే భారత్ ని మాక్సిమం అయితే స్టార్ట్ చేయరు ఈ సికింద్రాబాద్ విజయవాడ మధ్యలో. అలాగే సికింద్రాబాద్ నుంచి విజయవాడకి రోజుకి చాలా ట్రైన్స్ తిరుగుతాయి. ఇందులో శతాబ్ది లేదా దురంతో లేకపోతే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేవి చాలా ఉన్నాయి. సో ఈ ట్రైన్ కి ఈ రూట్ లో అంత డిమాండ్ ఉండదని నా అభిప్రాయం. నేను అనుకునేది ఏంటి అంటే, ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ని సికింద్రాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా తిరుపతి వరకు రన్ చేస్తారు రోజు. ఈ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్ లో స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ వరకు తిరుపతికి చేరుకుంటుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ తిరుపతిలో స్టార్ట్ అయ్యి నైట్ వరకు సికింద్రాబాద్ జంక్షన్ కి చేరుకుంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరిన్ని మోర్ రైల్వే ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.